मंत्री केसीआर ये रैतु कूडा इब्बंदुलु पड़कुंडा पंडिंचिन प्रति गिंजा प्रभुत्वं कोनुगोलु चेस्तुंदनी రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో గిడ్డంగిల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావం వల్ల రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు పండించిన పంటను సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో చేర్చాలని తెలిపారు. బహుశా ఈ అసాధారణమైనటువంటి రీతిలో రైతాంగం కోసం ఇంత ముందుకొచ్చి ఇంత సాహసంగా నిర్ణయం తీసుకొని దాదాపు 30,000 కోట్ల రూపాయలను రైతాంగ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసమే సమకూర్చుకొని సాహసించడం అనేటువంటిది గతంలో మనం ఎప్పుడు చూడలేదు. బహుశా ఈ కే రాష్ట్రమైనా చేస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. అది కేసీఆర్ దక్షతకు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు మరెవరు సాటి రారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది, సానుకూలమైనటువంటి వర్షాలు, చిన్న నీటి వనరులు, భారీ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసుకుంటున్నటువంటి కారణంగా పెరుగుతూ వచ్చినటువంటి ఆయకట్టు వెరసి ఇప్పుడు ఒక యాసంగిలోనే 40 లక్షల ఎకరాలలో వరి సాగైంది. కోతలు ముమ్మరంగా ప్రారంభమైనాయి. ఈ వరి కోతలు కరోనా ప్రభావం వల్ల రైతాంగానికి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ వ్యవసాయ కార్యక్రమాలకు కానీ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా మొట్టమొదలు మినహాయింపును ప్రకటించింది, ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. ఆ తర్వాతనే కేంద్రం వ్యవసాయ రంగానికి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. మనం ముందు ప్రకటించినాం, కేసీఆర్ ప్రభుత్వమే ముందు ప్రకటించింది. సో యథావిధిగా ఎప్పుడు జరుగుతున్నట్లే వ్యవసాయ పనులన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ప్రజలు స్వీయ నియంత్రణను పాటించమని ప్రభుత్వం ఆదేశించిన దానికి ప్రజలు పాటిస్తూ సహకరిస్తున్నారు. అదొక్క చిన్నపాటి అంశం తప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబరాలు చేసుకునేటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. వరితో పాటు రాష్ట్రంలో దాదాపు 592,000 ఎకరాలలో మక్క సాగైంది యాసంగిలో. ఈ మక్క కొనుగోలుకు 1027 సెంటర్లను ప్రభుత్వం అనుమతించింది మార్కెట్ ద్వారా. దానికి 3,213 కోట్ల రూపాయల అంచనా అయితే కొనుగోలుకు. ప్రభుత్వం మార్ఫెడ్కు బ్యాంకు రుణాన్ని ఏర్పాటు చేసి సన్నద్ధంగా ఉంచింది. మక్క కొనుగోలు కూడా దాదాపు 60-70% పూర్తయింది, మిగిలింది కొనసాగుతూ ఉంది. కొన్ని పంటలు పప్పు శనగ కానీ, అంటే శనగ అంటాం మనం, దాంతోపాటు సన్ఫ్లవర్ కానీ జొన్న కానీ పరిమితమైన ప్రాంతాలలో ఉన్నాయి, రాష్ట్రం అంతా విస్తరించి లేవు. కానీ ఉన్నకాడ ఆయా ప్రాంతాలలో రైతులకు ఈ పంట కూడా వచ్చింది కాబట్టి కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కొనుగోలు చేయడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినాం. వాక్ ఫార్ వాటర్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, వాళ్ళు లాభాపేక్ష లేకుండా ఒక 2,500 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రజలకి పళ్ళు ఇవన్నీ కూడా ఇంటి వద్దకే అందించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అనేక ప్రయత్నాల ద్వారా పండిన పంట వినియోగదారుడికి చేరాలి, వినియోగదారుడికి కరోనాలో అసౌకర్యం కలగొద్దు, పంట పండించిన రైతులకి అసౌకర్యం కలగొద్దు. దీనికోసం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వసన్నద్ధం చేసినాం. థ్యాంక్ యూ.